ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం ఎవ్రీడే విత్ జీసస్ అనే లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యమును వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనల్ని గడిచిన దినమంతా ఆయన కృపా రెక్కల క్రింద ఉండినటువంటి ఆరోగ్యముతోనూ క్షేమముతోనూ నెమ్మదితోనూ ప్రభు మనల్ని భద్రపరచి ఈ ఉదయకాలం మరలా దేవుని మనం స్తుతించినట్లు, దేవుని మనము కనపరచినట్లు, ఆయనకు కృతజ్ఞులముగాను ఆయనకి ఇష్టలముగాను మనం జీవించినట్లు ప్రేమతో ప్రభు మనకి దినాన్ని ఇచ్చినారు. కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరి చేతులెత్తి దేవుని కృప కొరకు, ఆయన కనికిరమ కొరకే ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలముగాను ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించటము ప్రభు సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమె మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యము ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు యెషయా గ్రంథము, యెషయా పుస్తకము 41:13 బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడుతున్నాం. ఏమన్నా వ్రాయబడుతున్నదనగా, నీ దేవుడినైన యెహోవా నాకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని ప్రభు అక్కడ మాట్లాడుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, మన దేవుడు అంట మన దేవుడైన యెహోవా, మన ప్రభువు, మనం నమ్మినటువంటి మన యొక్క దేవుడట. నీవు భయపడకము, నేను నీకు సహాయము చేసేదను అని చెప్పేటువంటి దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడు అని చెప్పుచు నీ కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను, నిన్ను నేను లేవనెత్తుచున్నాను అని ప్రభు మాట్లాడుచున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మన యొక్క దేవుడట సైన్యములకు అధిపతి యొక్క దేవుడిగా, ఆశ్చర్యకరుడకు దేవుడిగా, శక్తి కలిగినటువంటి, కృప కలిగినటువంటి, జాలి కలిగినటువంటి దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడు. అంత మాత్రమే కాక శోధనలోనైనను, శ్రమలోనైనను, ఇబ్బందుల్లోనైనను, ఇరుకుల్లోనైనను నీవు భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పేటువంటి దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఎటువంటి శ్రమలో, ఎటువంటి శోధనలో, ఎటువంటి ఇబ్బందుల్లో, ఎటువంటి ఇరుకులో మనం ఉండినప్పటికీ ప్రభు అంటాడట, నీవు భయపడకము, నీవు భయపడవద్దు, నేను నీకు సహాయం చేయదునని చెప్పుచు. అలాగున తన వాక్యము చేత, తన మాట చేత దేవుడు మనల్ని ఆదరించుచు మన కుడి చేతిని పట్టుకొని మనల్ని లేవనెత్తేటువంటి దేవుడట, మన కుడి చేతిని పట్టుకొని మనలను ఆదరించేటువంటి దేవుడట, కృంగిపోయినటువంటి మనలను శోధనలో, శ్రమలలో, ఇరుకుల్లో కూరుకుపోతున్నటువంటి వారినట తన కుడి చేతినిచ్చి మన కుడి చేతిని ఆయన పట్టుకొని లేవనెత్తేటువంటి దేవుడిగా కనబడుచున్నాడు. ఆకాశంలో నుండి, ఉన్నతమైన స్థలములలో నుండి తన హస్తములను చాపి మనల్ని ఎత్తి పట్టుకునేటువంటి దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడు. కనుక ఆయన మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు మనం నమ్మిక ఇచ్చినప్పుడు, ఆయనకు మనము భయపడినప్పుడు, ఆయనకు మనము విధేయులముగా మనం ఉండినప్పుడు ప్రభు మన జీవితంలో ఇటువంటి గొప్ప కార్యములను ఆయన చేయగలుగుతాడు. ఇటువంటి ఆశ్చర్య కార్యములను ప్రభు మన జీవితంలో చేయగలుగుతాడు. శక్తి కలిగినటువంటి కార్యములను ప్రభు మన జీవితంలో చేయగలుగుతారు. సూచక క్రియలను ప్రభు మన జీవితంలో చేయగలుగుతారు. మనము అడిగిన దానికంటేను, ఊహించిన దానికంటేను అత్యధికముగా ప్రభు మనకు అనుగ్రహించుటకు శక్తి కలిగినటువంటి దేవుడట మన దేవుడు. దేవునామానికి మహిమ కలుగునగాక. కనుక శోధనలోనైనను, శ్రమల్లోనైనను, ఇబ్బందుల్లోనైనను మనం అధైర్యపడక దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి, దేవుని యందు మనం నమ్మిక ఇచ్చాలి. మనం చదువుతున్నటువంటి మాటలను ప్రభు ఎవరితో సెలవిస్తున్నారనగా యాకోబుతో, ఇశ్రాయేలుతో ప్రభు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు అతనితో మాట్లాడుచు నీవు భయపడకము, నీవు అధైర్యపడకము అని దేవుడు అతనికి సెలవిచ్చిన, నేను నీకు సహాయం చేయుదును, నేను నిన్ను బలపరచుదును, నేను నిన్ను లేవనెత్తుదునని అతని కుడి చేతిని దేవుడు పట్టుకుని లేపినట్లుగా మనం చూస్తున్నాం. అనేక ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుడు మనల్ని ఆదరించేటువంటి దేవుడు, మనకు బలమునిచ్చేటువంటి దేవుడు. శోధనలోనైనా, శ్రమల్లోనైనా,
మనలను చేయి విడిచిపెట్టేటువంటి వాడు కాడట. ఆయనను నమ్మినటువంటి వారిని ఎన్నడను కూడా సిగ్గుపరచు దేవుడు కాడని బైబిల్ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తుంది. ఇటువంటి గొప్ప దేవుని ఎందు మన విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మిక ఇచ్చినప్పుడు ప్రభు మన జీవితంలో శక్తి కలిగిన కార్యములు చేయగలుగుతారు, ఆశ్చర్య కార్యములను చేయగలుగుతారు. కానీ అనేక మార్లు మనము శోధనలను చూచి కానీ, శ్రమలను చూచి కానీ, అపవాది తీసుకుని వచ్చేటువంటి ఆ ఇబ్బందులను చూచి కానీ మనము అధైర్యపడుతూ ఉంటాము. శోధనని చూచి మనము కృంగిపోతూ ఉంటాము, శ్రమలను చూచి మనము కృంగిపోతూ ఉంటాము, అపవాది తీసుకుని వచ్చేటువంటి ఆ ఇబ్బందులు ఇరుకులను చూచి మనము కృంగిపోయేటువంటి వారిలముగా మనం ఉంటాం. బైబిల్ గ్రంథం అంటున్నది కదా, శ్రమ దినమందు శోధన కాలమందు శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవు కానీ ఉంటావు, కనుక నీవు కృంగిపోక ఆయన ఎందు మన విశ్వాసం ఉంచాలని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవుడు నాకు సహాయము చేయగలడని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినాడు. కనుక నీవు భయపడకమో, నేను నీకు సహాయము చేయదునని చెప్పొచ్చు, నీ కుడి చేతిని పట్టుకొని చిన్న ప్రభు మనకి వాగ్దానం ఇచ్చినాడు. ఆయన మాట ఇచ్చి తప్పు దేవుడు కాడు, కనుక ఆయన మాట నెరవేర్చేటువంటి వాడు కనుక, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మకస్తుడు, నమ్మదగినటువంటి దేవుడు కనుక, ఆయన మీద మన విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు ఎటువంటి శోధనలోనైనా, ఎటువంటి శ్రమల్లో, ఎటువంటి వ్యాధుల్లో, ఎటువంటి ఇరుకులు, ఎటువంటి కష్టములని ఉండినప్పటికీ దేవుడు తన హస్తమున చాపి, నీ హస్తమును పట్టుకుని లేవనెత్తి మనలను ఉన్నతమైన స్థలములలో మనల్ని ఎక్కించి దేవుడుగా మన దేవుడు కనపడుచున్నాడు. కనుక అటు కృపత ప్రభు మనల్ని చివరి దినాల్లో నింపి దేవుడే మనకు ఆదరణకర్తగా మనల్ని ధైర్యపరచువానిగా ఉండి, మన పక్షముగా ఉండి, మన కుడి చేతిని పట్టుకొని మనలను లేవనెత్తి ఆయన శ్రమలన్నింటిలో ఉండి, శోధనలన్నింటిలో ఉండి ప్రభు మనల్ని విడిపించి తన నిత్య రాకడు కొరకు ప్రభు చివరి దినాల్లో మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుగదై కాలం మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ యొక్క వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, నీవు భయపడకము, నేను నీకు సహాయము చేతులని చెప్పుచ్చు, నీ కుడి చేతిని పట్టుకొని చున్నానని నీ లేఖన భాగంలో మీరు అంటున్నారు. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో శోధనలోనైనా, శ్రమలోనైనా, ఇబ్బందుల్లోనైనా అధైర్యపడక నీ యందు మేము విశ్వాసం ఉంచినట్లుగా, నీ మాట యందు మేము నమ్మిక ఇచ్చినట్లుగా, మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానములను చేతుపట్టి మేము ప్రార్థించినట్లుగా, శ్రమలలో శోధనలలో అధైర్యపడక, భయపడక, కృంగిపోక, మేము మా పక్షముగా ఉన్నామని, మీరు మా పక్షం మన గొప్ప కార్యములను చేయుదురని, మీరు మా పక్షం ఆశ్చర్య కార్యములను సూచక క్రియలను చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడు అని నీ యందు మేము నమ్మిక ఇచ్చినట్లుగా మా కృపను అనుగ్రహించండి. ఈ వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి శోధనలలో, వారి శ్రమలలో మీరే వారి పక్షంగా ఉండి వారికి చేయమని అనుగ్రహించండి. ప్రభా, వారి కుడి హస్తమును పట్టుకొని వారిని లేవనెత్తి నీ కృపలో వారిని నిలువబెట్టమని ప్రార్థిస్తున్నాను. నిబంధన మీద వారిని నిలుపమని ప్రార్థిస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఈ వాక్యం విన్నటువంటి వారికి ఉన్నప్పటికీ ప్రభా, వారి కష్టముల, వారి దుఃఖములను మీరు ఎరిగినటువంటి దేవుడు, ప్రతి పరిస్థితి నుండి విడుదల విమోచన కలుగు చేసి మీ నిత్య రాకడు కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నీ యందు నమ్మిక ఉంచి, నీ యందు విశ్వాసం ఉంచి శక్తి కలిగిన కార్యములను చూచుటకు మాకు సహాయం ఇవ్వమని యేసయ్య నామంలో ప్రార్థించి అటు కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.